श्री महागणाधिपते नमः श्रीमात्रे नमः माचिराज भक्ति प्रेक्षकुलंदरिकी नमस्कार జీవితంలో ఉన్న అన్ని కష్టాలు బాధలు పోవాలంటే రాహు కాలంలో పూజ ఎలా చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రతిరోజు కూడా మనం పంచాంగం చూసుకుంటే రాహు కాలం అని ఉంటుంది. ఈ రాహు కాలం అనేది దేవతా శక్తులు విశ్రమించే సమయం. ఈ రాహు కాలం దుర్గాదేవికి ఇష్టమైనటువంటి సమయం. అందుకే రోజు రాహు కాలంలో దుర్గాదేవికి ప్రత్యేకంగా పూజ చేస్తే జీవితంలో ఉన్న కష్టాలు బాధల నుంచి సులభంగా బయటపడొచ్చు. ఎవరైనా రాహుకాలంలో దేవాలయంలో నిమ్మకాయల దీపాలు వెలిగిస్తూ ఉంటారు. మరి ఈ నిమ్మకాయల దీపాలు ఇంట్లో వెలిగించవచ్చా అంటే మీ ఇంట్లో తులసి కోట దగ్గర నిమ్మకాయల దీపాలు వెలిగించుకోవచ్చు. మీరు దేవాలయానికి వెళ్ళగలిగితే రాహుకాలంలో దేవాలయంలో నిమ్మకాయ దీపాలు పెట్టండి. మీరు దేవాలయానికి వెళ్ళలేకపోతే మీ ఇంట్లో తులసి కోట దగ్గరే నిమ్మకాయ దీపాలు వెలిగించుకోండి. అందులో దోషం ఏమీ లేదు. తులసి కోట దగ్గర రాహుకాలంలో పూజ ఎలా చేయాలంటే రాహుకాలంలో ఏ రోజైనా సరే, మంగళవారం అని కాదు ఆదివారం అని కాదు, ఏ రోజైనా రాహుకాలంలో తులసి కోట దగ్గర దుర్గాదేవి ఫోటో ఉంచాలి. ఆ దుర్గాదేవి ఫోటోకి ఒక ఎర్రటి పూలమాల అలంకరించాలి. ఆ దుర్గాదేవి ఫోటోకి సమీపంలో అంటే ఆ తులసి కోట దగ్గర నిమ్మ దొప్పలు మొత్తం రసం పిండి వెనకకు విరిచి నిమ్మకాయ దీపాలు వెలిగించాలి. నిమ్మకాయ దీపాలు వెలిగించేటప్పుడు ఆవు నెయ్యితో వెలిగించవచ్చు, నువ్వుల నూనెతో వెలిగించవచ్చు, కొబ్బరి నూనెతో వెలిగించవచ్చు. ఒక దొప్పలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోయండి, ఇంకొక నిమ్మ దొప్పలో కొబ్బరి నూనె పోసి దీపం వెలిగించండి. నిమ్మకాయ దీపాలు పెట్టేటప్పుడు ఒత్తులు ఎలా వేయాలని చాలామందికి సందేహం ఉంటుంది. నిమ్మ దీపాలు పెట్టేటప్పుడు మూడు ఒత్తులు వేస్తే చాలా మంచిది. అంటే ఒక దొప్పలో మూడు ఒత్తులు, ఇంకొక దొప్పలో మూడు ఒత్తులు వేస్తే చాలా మంచిది. లేదా ఒక కుంభ ఒత్తి వేసినా చాలా మంచిది. వేస్తే మూడు ఒత్తులు వేసి దీపం పెట్టండి, లేదా ఒక కుంభ ఒత్తి వేసి నిమ్మ దీపాలు వెలిగించండి. ఈ నిమ్మకాయ దీపాలు పెట్టినప్పుడు ఆ దుర్గాదేవి ఫోటో దగ్గర నమస్కారం చేసుకుని ఒక ప్రత్యేకమైన శ్లోకాన్ని చదువుకున్నట్లయితే జీవితంలో సకల బాధలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆ శ్లోకం ఏంటంటే, సర్వబాధ ప్రశమనం త్రైలోక్య శాఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యం అస్మద్వైరి వినాశనం. ఈ శ్లోకం దుర్గా సప్తశతి 11వ అధ్యాయంలో చెప్పారు. ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే, సర్వబాధ ప్రశమనం త్రైలోక్య శాఖిలేశ్వరి, అంటే ముల్లోకాలకు తల్లి అయిన దుర్గామాత మాకున్న సర్వబాధలు తొలగింపజేయి. ఏవమేవ త్వయా కార్యం అస్మద్వైరి వినాశనం. వైరేంటి శత్రువు, మాకున్న శత్రు బాధలన్నీ తొలగింపజేయి, అనారోగ్య సమస్యలన్నీ తొలగింపజేయి అని ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం. ఈ శ్లోకం చదువుకోలేని వాళ్ళు ఏం చేయాలంటే ఓం దుమ్ దుర్గాయై నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. శ్లోకం చదువుకోగలిగితే నిమ్మ దీపాలు పెట్టినప్పుడు శ్లోకం చదువుకోండి. శ్లోకం చదవలేకపోతే ఓం దుమ్ దుర్గాయై నమః అని 21 సార్లు చదువుకోండి. కానీ నిమ్మకాయ దీపాలు రాహుకాలంలో పెట్టేటప్పుడు మాత్రం ఈ దీపాలు పెట్టే ముందు వరకు భోజనం చేయకూడదు. కేవలం పళ్ళు పాలు మాత్రమే స్వీకరించాలి. ఏ రోజు రాహుకాలంలో నిమ్మ దీపాలు పెట్టినా సరే భోజనం చేయకుండా పళ్ళు పాలు మాత్రమే స్వీకరించి నిమ్మ దీపాలు పెట్టాలి. ఇలా రాహుకాలంలో పూజ చేస్తే చాలా మంచిది. ఇలా రాహుకాలంలో తులసి కోట దగ్గర నిమ్మ దీపాలు వెలిగించడం ద్వారా విశేషంగా జీవితంలో సకల కష్టాలు బాధల నుంచి సులభంగా బయటపడచ్చు. 40 సార్లు ఇలా రాహుకాలంలో జీవితంలో ఎప్పుడైనా సరే పూజ చేయండి. జీవితం మొత్తం మీద 40 సార్లు రాహుకాల పూజ ఇలా చేయండి. జీవితంలో 40 సార్లు మొత్తం మీద ఇలా రాహుకాలంలో నిమ్మదీపాలు పెట్టిన తర్వాత 40 సార్లు పూర్తయిన తర్వాత ఒకసారి నల్ల కుక్కకి మజ్జిగన్నం తినిపించండి. నల్ల కుక్కకి మజ్జిగన్నం పెట్టండి. అప్పుడు మీకు జన్మ జన్మాంతరాల్లో ఉన్న దరిద్రాలన్నీ కూడా తొలగింపజేసుకుని విశేషంగా కష్టాలు బాధల నుంచి బయటపడచ్చు. నిత్య జీవితంలో మీకు ఎదురయ్యేటటువంటి అనేక రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్లో చెప్పబడే వీడియోస్ అన్ని చూడండి. మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి.